తర్వాత ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని అని చెప్పన్నారు ఈ సొంత డబ్బు దగ్గరే వచ్చింది గొడవ అంతా కూడా ఏంటి అంటే అదే అదే చెప్తున్నా మరి సొంత డబ్బు రైతులకిస్తే ఫార్మా కంపెనీల నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి ఇక్కడ ఉన్న అభిమానుల డోనర్స్ నుంచి వచ్చిన డబ్బంతా కూడా నేను అడిగింది కాదు ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం పది మంది కాపు నాయకులు పాలిట్ బ్యూరోనో ఇంకేదో బ్యూరోనో అని పెట్టుకుంటే జేడీ నాకు విశ్వసనీయ సమాచారం ఆయనకు కూడా తెలుసు అంతరాత్మ టీవీ ముందు ఒప్పుకోరేమో కానీ సత్య గారు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి మనకి ఫండ్స్ వచ్చినాయి కదా మన ఢిల్లీ కేజ్రీవాల్ లాగా మనం కూడా నిజాయితీగా మనకి ఎంత నిధులు వచ్చినాయి అనేది అప్లోడ్ చేద్దాం సిస్టంలో అప్లోడ్ చేసి ప్రకటిస్తే చాలా బాగుంటుందని చెప్పని అన్నారు వాళ్ళు అదే లాస్ట్ మీటింగ్ వాళ్ళతో తల ఉంచుకొని మౌనం ఉండి లేచి వెళ్ళిపోయాడు వీళ్ళు బయటకు వచ్చేసారు మళ్ళీ వాళ్ళకి శాశ్వతంగా ఆ డోర్స్ క్లోజ్ అయిపోయిన వాళ్ళందరూ కాపు నాయకులు కాపులు వాళ్ళు కాబట్టి కాపులందరినీ ఎల్లగొట్టి మనోహర్ని ఒక్కడిని పెట్టుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో వీళ్ళు ప్రచారం చేసి అక్కడ స్థానిక కాపు ఉద్యమ నాయకుల్ని బూతులు తిట్టించి ఈ కాపు ఓట్లన్నీ గంప కొత్తగా పడతాయని చెప్పని దాంతో పాటు మిగతా కులస్తులందరూ కూడా కలిసి వస్తారని చెప్పని అసలు ఆ నిలబడే క్యాండిడేట్లు ఎవరో కూడా తెలియకపోయినా కూడా ఈయన చెయ్యొప్పగానే నారాహయాత్రలో ఓట్లు జలజల రాలతాయని చెప్పని ఇవన్నీ మరి ఊహాజనితమైన అంశాలు కదండి ఈ పది మంది కాపులు ఉన్నారు కదా వీలే ఉన్నారు పార్టీలో మీకు ఎవరైనా ఒక రూపాయి పార్టీకి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ మొహం చూసిస్తారు కానీ ఈ పది మంది వెదవుల మొహం చూసిస్తారండి అలాగే మీరు జేడీ లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు అన్నారు కదా టికెట్ ఫెయిల్ ఆయనకి వచ్చారు అది మీరు ఆయన కనుక్కోండి కాపు నాయకులు అన్నారు కదా మీరు కాపు నాయకులు అన్నారు కదా ఆ నాయకులు కాదని చెప్తున్నాను నేను వాళ్ళు కాపు నాయకులు కాదు మీరు కాపు నాయకులు అని ప్రస్తావించారు కాబట్టి అది మన అనాల్సి వచ్చింది వాళ్ళు కాపు నాయకులు కాదు వాళ్ళ ఒక అధికారులు వాళ్ళకు అధికారులు వాళ్ళకి అధికారం కావాలి అంతే తప్ప అవసరమైతే ఫేర్ వెదర్ ఫ్రెండ్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి ఎవరైనా డబ్బు ఇస్తారు తప్ప వీళ్ళు ఎవరు మొహం చూసి డబ్బులు ఇవ్వలేదు ఒకటి అలాగే జేడి లక్ష్మీనారాయణ గారికి టికెట్ నేను ఇచ్చాను సభాముఖంగా చెప్తున్నా డైరెక్ట్ టీవీలో చూసుకోండి జేడి లక్ష్మీనారాయణ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు అంతే తప్ప ఆయనకి టికెట్ ఇవ్వాల ఎందుకంటే ఆయన అంత మేధావి కాదు ఆయన మీరు అనుకున్నంత మంచోడు కాడు నా దృష్టిలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను